చింతకుంట చెరువు వద్ద గల వైకుంఠ ధామం శ్మశానవాటిక భూమిని కబ్జా చేసిన స్థలాన్ని సందర్శించడానికి వచ్చిన బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముదిగంటి రవీందర్రెడ్డిని కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. సోమవారం స్థానిక చింతకుంట చెరువు వద్ద గల వైకుంఠ ధామానికి చెందిన భూమిని కబ్జా చేసి అక్రమంగా నిర్మించిన కట్టడాల నిర్మాణాన్ని పరిశీలించడానికి వచ్చిన బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముదిగంటి రవీందర్రెడ్డిని మరియు కార్యకర్తలను పోలీసులు అడ్డుకోగా రవీందర్రెడ్డి మరియు కార్యకర్తలు రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రవీందర్రెడ్డి మాట్లాడుతూ నిజామాబాద్ రోడ్లో చింతకుంట చెరువు వద్ద గల హిందూ శ్మశాన వాటిక ప్రవేశ ద్వారం వద్ద అక్రమంగా నిర్మించిన దుకాణాలను మరియు ఎంఐఎం పార్టీకి చెందిన జెండా గద్దెను తొలగించి అదేవిధంగా శ్మశాన వాటిక ప్రహారీ కూడా నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని, శ్మశాన వాటికలో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలను పోలీసులు నిలుపుదల చేయాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నేత ఏసీఎస్ రాజుతో పాటు కౌన్సిలర్లు గుర్రం రాము, లింగంపేట శ్రీనివాస్, అంకర్ సుధాకర్, మడిశెట్టి మల్లేశం, కిషోర్ సింగ్, నల్ల నారాయణ రెడ్డి, విద్యాసింగ్, నవోతు సురేష్, సురేష్ మహేందర్, భాస్కర్, జితవేని అరుణ్, కుర్మాచలం సతీష్, గట్టిపల్లి జ్ఞానేశ్వర్, బిట్టు సతీష్ తదితరులు పాల్గొన్నారు. Thank you.
గురైన స్మశాన భూమిని వెంటనే రక్షించాలి. కబ్జా గురైన స్మశాన భూమిని వెంటనే రక్షించాలి. కబ్జా గురైన స్మశాన భూమిని వెంటనే రక్షించాలి. కుంటా స్మశాన వాటిక మరి ఈరోజు సందర్శన చేద్దామని చెప్పి ప్రయత్నం చేసినాం. అనేక సమస్యలు ఉన్నాయి, దాన్ని మీడియా దృష్టికి తీసుకురావాలి, ప్రజల దృష్టికి తీసుకురావాలి, కమిషనర్ దృష్టికి తీసుకురావాలనే ఒక సంకల్పంతో మేము ఈరోజు కార్యక్రమం పెట్టుకున్నాం. మరి ఇక్కడ ఏ అక్కడ కబ్జా పెట్టిన భూబకాసురులు ఉన్నారా, మరి దీని వెనుక రాజకీయ కన్నా కుట్ర ఉన్నదో తెలియదు. కనీసం హిందూ శ్మశాన వాటికను హిందువులైన మేము కుల సంఘాల వాళ్ళందరూ కలిసి మరి చూడడానికి ప్రయత్నం చేస్తే దాన్ని అడ్డుకున్నారు. పోలీసులను పెట్టి మమ్మల్ని అడ్డుకున్నారు. ఈరోజు అరెస్ట్ చేసి నడి రోడ్డు మీద మమ్మల్ని ఈడ్చుకొచ్చి ఈరోజు స్టేషన్లో పారేసారు. మీరు అందరు చూస్తూ ఉన్నారు. మరి ఈరోజు అక్కడ ఉన్నటువంటి అసాంఘికమైనటువంటి కార్యక్రమాలు ఎన్నో జరుగుతున్నాయి మా దృష్టికి వచ్చింది. మేము గతంలో కూడా చూసినాం, గతంలో కూడా దీన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసినాం, ఇప్పటివరకు ఏ చర్య తీసుకోలేదు. మరి ఒక లైట్ పెడితే ఈరోజు రాత్రి ఒక లైట్ పెడితే రేపు పొద్దుగదే వరకు లైట్ ఉండదు. అటువంటి పరిస్థితిలో అక్కడ ఉన్నది శ్మశాన వాటిక. పూర్తిగా అన్య మతస్థులు అక్కడ వచ్చి అడ్డా పెడుతున్నారు, అత్తాలు ఆడుతున్నారు, మందు తాగుతున్నారు. మరి అక్కడ పరిస్థితి చాలా ఘోరమైనటువంటి పరిస్థితి. మనం అనేక ఇంతకుముందు కూడా గతంలో కంప్లైంట్లు వచ్చినాయి. నల్లాల పైపులు కూడా వీకేసినటువంటి పరిస్థితి మనం చూసినాం. మరి మొత్తం కబ్జా పెట్టారు, కాంపౌండ్ వాళ్ళు కట్టారు, కాంపౌండ్ వాళ్ళు కట్టి మధ్యలో ఆపేసారు. ఎందుకు ఆపేసిందంటే మిగిలినంత కబ్జా ఉన్నది, ఆ కబ్జా ఆయన పోర్చని ఇచ్చిపెట్టి కట్టడానికి అధికారులకు ధైర్యం రాక ఇది వదిలేసాడు. అంటే కబ్జా అయినటువంటి అదిలో ఇల్లు కట్టుకున్నారు, చెరువు పక్కనే వెనకాలనే ఇల్లు కట్టుకున్నారు. మరి యొక్క శ్మశాన వాటిక ముందట ఉన్నటువంటి రోడ్ సైడ్ కాంపౌండ్ వాళ్ళను కూడా కబ్జా పెట్టేసి నాలా మీద కూడా షెడ్లు వేసేసి దుకాణాలు తయారు చేసుకున్నారు. మరి మేము గతంలో కూడా ఇవన్నీ కూడా తయారు చేసి మేము కమిషనర్ గారికి ఇవ్వడానికి మేము ఇది కూడా తయారు చేసుకున్నాం. మొత్తం కూడా అందరూ కూడా కుల సంఘాల వాళ్ళందరూ వస్తే సంతకాలు పెట్టించేసి ఇది తప్పకుండా మాకు అవసరం. కేంద్రం నుండి ఫండ్స్ వస్తున్నాయి, కేంద్రం నుండి వచ్చిన నిధులను అక్కడ మొత్తం కూడా ఈ ఇక్కడ వచ్చినటువంటి అన్ని శ్మశాన వాటికలు వైకుంఠ ధామాలు అన్నింటి కూడా కేంద్రం నుండి నిధులు వస్తున్నాయి. ఈ నిధులతో అక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది, దాని క్వాలిటీ కూడా సరిగా లేదు. దాని మీద కూడా మేము కంప్లైంట్ చేస్తాం, క్వాలిటీ కంట్రోల్ వాళ్ళకి దాని మీద కూడా మేము కంప్లైంట్ చేస్తాం. మరి కేంద్రం నుండి ఇన్ని నిధులు వచ్చి శ్మశాన వాటికను అభివృద్ధి చేయాల్సి ఉంటే కనీసం శ్మశాన వాటికి రక్షణ ఇచ్చే పరిస్థితి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేకుంటే మేము ఎవరికి చెప్పుకోవాలి. మేము ఈరోజు మమ్మల్ని అక్కడికి వెళ్లకుండా అడ్డుకున్నారు, కానీ ఆ సమస్యను ప్రజల్లోకి తీసుకెళ్తాం, ఖచ్చితంగా తీసుకొస్తాం. ఈ అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కారం చేసే వరకు మేము పోరాటం చేస్తాం. ఈ సందర్భంగా మనం చేసుకుంటూ జై శ్రీరామ్.